పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజుపాలెం గ్రామంలో సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్న పంటలను ఇండోనేషియా ల్యాండ్ అఫేర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ మంత్రి జలీల్ బృందం పరిశీలించారు. నల్లజర్ల మండలం సింగరాజుపాలెం గ్రామంలో సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయ రైతులను ఇండోనేషియా మంత్రి జలీల్ ముఖాముఖిగా మాట్లాడి సేంద్రీయ వ్యవసాయంలో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. పద్ధతులు చెప్పారు కదా, ఇంకా వెళ్ళాలి వెళ్ళాలి, అదే మరి అయిపోయింది చెప్పారు కదా. గుడ్ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్. హౌ యు ఫీల్? First of all, I come from Indonesia because I heard this program and seems to be very impressive. I came here and I see in the field, seems to me this is very next great initiative that has been adopted by government of Uttar Pradesh. And I believe if they're proven, then all farmers, maybe in different part of the world, will adopt the same mechanism. It will reduce the cost, increase productivity, good for environment, and good for the soil. I am very impressed with what I see in this field today. Thank you. Sir, Indonesia Minister for Land Affairs, వారితో పాటు కౌన్సిల్ జనరల్ ఇండోనేషియా మిస్టర్ సుఖేందర్ బాంబే నుంచి వచ్చారు. వారితో పాటు ఇండోనేషియా నుంచి ఇంకో 5 డెలిగేట్స్ వచ్చారు. వారు మన రాష్ట్రంలో ఈ ప్రకృతి వ్యవసాయము జరుగుతున్న విధానం గురించి వారు తెలుసుకున్నారు. సెప్టెంబర్ నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు యునైటెడ్ నేషన్స్ అడ్రస్ చేసినప్పుడు వారితో పాటు ఇండోనేషియన్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు, ఎన్వైరాన్మెంట్ మినిస్టర్ గారు. సో ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ కొత్త వ్యవసాయ విధానము ఏ విధంగా ఉంది అని చూడడానికి ఈ డెలిగేషన్ వచ్చి రావటం జరిగింది. వారు చెప్తాము, ఇవాళ మేము 3 ఫీల్డ్స్ చూసాము, రైతులతో మాట్లాడాము, దీనివల్ల రైతులకు ఖర్చులు తగ్గుతున్నాయి, దిగుబడులు పెరుగుతున్నాయి, ముఖ్యంగా భూమి బాగుపడుతుంది, సో భూసారం పెరుగుతున్నది, మరియు వాతావరణంలో ఒక సమతుల్యత వస్తున్నది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమము ఇతర దేశాలకు కూడా వెళ్ళాలని మేము భావిస్తున్నాము. మాకు చాలా ఈ కార్యక్రమం ఈ విధంగా అమలు చేస్తున్న తీరు మాకు చాలా నచ్చిందని చెప్పారు.